హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజ హోమ్ కుకింగ్. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ దోశ ఎలా చేయాలో చూద్దాం. స్వీట్ కార్న్ దోశ చేయడానికి కావలసిన పదార్థాలని ఒకసారి చూడండి. స్వీట్ కార్న్ గింజల్ని ఇలా సపరేట్ చేసి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 5 మినిట్స్ బాయిల్ చేసి వాటర్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండితో ఇలా థిక్గా రౌండ్గా ఒక దోశని వేసుకోవాలి. నేను చేసి చూపిస్తున్న ఈ స్వీట్ కార్న్ దోశని మీరు తప్పకుండా ట్రై చేయండి. చట్నీ అవసరం లేకుండానే చాలా టేస్టీగా ఉండే దోశల్ని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. 2 మినిట్స్ ఈ దోశని ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పిజ్జా సాస్ని ఈ దోశ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను. పిజ్జా సాస్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కూడా ఈ దోశ మీద ఫుల్గా ఇలా వేసుకోవాలి. 1 మినిట్ లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ విత్ చీజ్ దోశ మనకి రెడీ అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ పద్మజ హోమ్ కుకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.